హాయ్ అండి నేను మీ శిరీష వెల్కమ్ టు ఆర్ ఛానల్ శిరీషా స్టైల్ సో ఈరోజు ఈ వీడియోలో నేను చేపల పులుసు ఎలా పెడతానో నేను పెట్టే ప్రొసీజర్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో నచ్చితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా ప్రొసీజర్లోకి వెళ్తే ఇక్కడ చేప ముక్కలు తీస్తున్నాం కదా దానిలో కొంచెం రాళ్ళొప్పు మజ్జిగ వేసుకొని ఈ చేప ముక్కలకు ఉన్న నేసి వాసన ఆయన ఏమన్నా పులుసులున్నా అలాంటివి పోయేవారు నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట ఇట్లా కాకుండా మీకు ఏమైనా గరుగ్గా ఉండే బండ అలాంటివి ఏమైనా ఉంటే ముక్కలన్నీ దానిపైన పరిచేసేసి కొంచెం ఉప్పు మజ్జిగ వేసుకొని నీట్గా రుద్దుకుంటూ వాష్ చేసుకోండి సో నాకు ఇక్కడ అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఈ బౌల్లోనే అంటే చిన్న డిష్ లాంటి దానిలో తీసుకొని వాష్ చేసుకున్నాను గిన్నెలో ఇక్కడ ఏం చేశానంటే నేను ఫ్రై కావాల్సిన ఫ్రై పీసెస్ పులుసు కావాల్సిన పులుసు పీసెస్ సపరేట్ చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ మీకు జీరో ఆయిల్ ఫిష్ ఫ్రై అప్లోడ్ చేశాను కదా చూడడం వల్ల డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు పుదీనా టొమాటో పీసెస్ ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ కొంచెం రాళ్ళు ఉప్పు అలాగే అంటే సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అది రాళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా పసుపు కారం ఏంటంటే కొంచెం పులుసుకోరలు ఏంటంటే ఉప్పు కారం ఎక్కువగానే పడతాయి కదా సో మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ అనమాట అంటే దీనిలో చెక్క లవంగా అన్నీ నేను కలుపుకొని పౌడర్ చేస్తున్నాను అనమాట ఒక పది ఉంటాయేమో మెంతులు మెంతులు యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ముందుగా నేనే ఇక్కడ చింతపండు నానపెట్టుకొని ఈ రసం తీస్తున్నాను అనమాట అది కొంచమే మిగిలిచ్చి నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ రసం ఉంచానేమో నెక్స్ట్ ఇక్కడ ఆ ఆయిల్ యాడ్ చేస్తున్నాను కుకింగ్ ఆయిల్ సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇవన్నీ పీసెస్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఈ చేప ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో కాకపోతే నేనేం చేస్తున్నా అంటే కొంచెం నాకు పులుసు ఎక్కువగా కావాలి కాబట్టి నేను కొంచెం ముక్కలు మునిగిన తర్వాత కూడా కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మేము కొంచెం పులుసు మిగిలిన దోశల్లో కూడా తింటాం అనమాట చేపల పులుసు సో అందుకని నేను ఎక్కువగానే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవి ఏం చేస్తున్నాను అంటే నేను డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేస్తాను అనమాట సో స్టవ్ పైన పెట్టే ముందు మీరు ఏం చేస్తారంటే ఉప్పు కారము పులుసు సరిపోయింది లేదు చెక్ చేసుకోండి లేదు పచ్చివాసన వస్తుంది మేము ఇప్పుడు చెక్ చేయలేము అన్నప్పుడు కొంచెం ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు చెక్ చేసేసుకోండి సో చూస్తే నేను హై ఫ్లేమ్లోనే ఉడికిస్తాను అనమాట చేప ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉడకాలన్నమాట ఎందుకంటే మన చికెన్ లాగా ఉడికిస్తే ముక్క మెత్తగా అయిపోతుంది సో ఫిష్ని ఎప్పుడైనా మీరు గెంటతో కదలపకుండా జస్ట్ నేను చూపించంగా అలా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అంటే ఏంటంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఈ చేపల పులుసు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గిన్నె వెడల్పుగా ఉండాలి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట సో ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడు సద్దన్నంలో కానీ లేదా ఈ పులుసు మనం ఇప్పుడు మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్ తింటే దా పులుసు అంటే పులుసుకి పులుపు కారము ఉప్పు బాగా అన్నమాట ముక్క కూడా మనకి చాలా టేస్టీగా ఉండిద్ది సో నచ్చిందా మీకు ఈ చేపల పులుసు ఇంకా లేట్ ఎందుకు రేపు సండే కదా కంపల్సరీగా మీకు నచ్చితే నా ప్రొసీజర్ మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి మీ అభిప్రాయం ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ